మా ఛానల్ నోటిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి అక్కడ ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేసేయండి దాని పక్కనే ఉన్న గంటను కట్టేయండి దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసేసుకోండి అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ ఈరోజు నేను మీ అందరికీ చూపించబోయేదైతే రెస్టారెంట్ స్టైల్ పాస్తా అయి రోజు నేను మీకు చూపిస్తాను మనం ముందు ఇలా గి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి రోయిల్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించుకోవాలి తర్వాత నేను ఇక్కడ పాస్తా తీసుకుంటున్నాను విక్ఫీల్డ్ కంపెనీ ఫ్యూ ఫ్యూసిలీ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ పాస్తా తీసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ కప్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించే కొలతతో అయితే మీరు చేసుకుంటే ఇంకో టూ కప్స్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను మీకు చూపించే కొలతతో చేసుకుంటే ఇది ఫోర్ మెంబర్స్కి వస్తుంది ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు అంటే ఇవి అతుక్కోకుండా ఉంటాయి ఇవి ఒక టెన్ మినిట్స్ పాటు బాయిలింగ్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ దాకా ఇప్పుడు చూద్దామా మనవి బాయిలింగ్ అయ్యాయో లేదో చూద్దాము ఇంకొంచెం బాయిలింగ్ కావాలి నాది ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా నాది జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇలా మసులుతూ ఉండాలి ఇలా మసులుతూ ఉండంగా కూడా చూడాలి ఒకసారి ఇప్పుడు నవి ఎయిటీ పర్సెంట్ మొత్తం బాయిల్ అయిపోయాయి అంతా ఇప్పుడు నేను చూడండి మొత్తం బాయిల్ అయిపోయాయి నవి ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పాస్తా చేసుకుందాం ఇప్పుడు ఒక బాండీలో ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాంట్లో కొంచెం మినప్పప్పు ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీన్ని కొంచెం టెంపరింగ్ అవ్వనివ్వాలి తర్వాత దీంట్లో సన్నగా తరికి పెట్టుకున్న ఆనియన్స్ ఒకసారి దీన్ని కొంచెం దూరగా అవ్వనివ్వాలి అంతే మరి ఎక్కువగా వద్దు కొంచెం దూరగా అవ్వనివ్వాలి తర్వాత దీంట్లో కాన్స్ ఇది ఆప్షనల్ కాన్స్ మాత్రం కొంచెం పింకిష్లో అయితే సరిపోతుంది తర్వాత టమాటోస్ టమాటోస్ ఆనియన్స్ కంపల్సరీ కొన్ని కాన్స్ ఇట్స్ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక బేబీ కార్న్ వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ అనమాట తర్వాత టమాటో కెచప్ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తర్వాత డార్క్ సోయా సాస్ ఇప్పుడు నేను వేసే సాసులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అదే మొత్తం టేస్ట్ అనమాట దీన్ని ఒకసారి బాగా టాస్ చేసేసుకోండి టాస్ చేసేసుకొని ఇది కొంచెం దగ్గరికి రావాలన్నమాట దీని దగ్గరకు వచ్చాక కొంచెం గరం మసాలా తర్వాత చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఇదంతా తర్వాత సాల్ట్ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా ఇంకోసారి టాస్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఒకసారి దీన్ని టాస్ట్ చేసేసుకోండి గ్రీన్ చిల్లీస్ వేసుకొని తర్వాత పన్నీర్ పీసెస్ చిన్న చిన్న పన్నీర్ క్యూబ్స్ ఇది కూడా ఆప్షనల్ అనమాట కాకపోతే మా దగ్గర ఉన్నాయి కదా అంటే వేసుకుంటే టేస్ట్ ఉంటుంది బాగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అందుకే తర్వాత దీంట్లో ఒక చీజ్ స్లైస్ ఇది కంపల్సరీ తర్వాత మోజరెల్లా అన్న ప్రాసెస్డ్ చీజ్ అన్న నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ వేసుకుంటున్నాను ఇవి రెండు మాత్రం కంపల్సరీ ఇదే మొత్తం ఇస్తుంది మోజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాం మేము ఇక్కడ ఇప్పుడు అన్నిటినీ వేసుకున్నాం కదా దీన్ని ఒకసారి టాస్ చేసేసుకోండి ఇలా రావాలన్నమాట ఇలా వస్తుంది కదా మంచిగా తర్వాత ఇప్పుడు ఒక కప్పులోకి కార్న్ ఫ్లోర్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఆ మిక్చర్ని మనం పాస్తా కోసం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లోకి వేసేసేయాలి ఇలా అవుతుందన్నమాట మొత్తం దీన్ని కొంచెం టాస్ చేసేసుకోండి ఇలా పోగులు పోగులు వస్తుందన్నమాట చూస్తున్నారా ఎంత మంచిగా వస్తుందో మోజరేలా చీజ్ వేస్తే మాత్రమే ఇలా వస్తుందన్నమాట అంటే ప్రాసెస్ చీజ్ వేసినా కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తాని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫ్యూస్లీతో చేస్తున్నాను పాస్తా విక్ ఫీల్డ్ కంపెనీ దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి అట్లాస్ట్ ఏమి వేయాలంటే మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మెల్లగా కలుపుకోండి గట్టిగా కలపకండి ఇందులో పాస్తా చేసేటప్పుడు మీరు సైడ్ నుంచే కలుపుకోవాలి అది గమనించుకోవాలి మీరు లేదంటే పాస్తాలు విరిగిపోతాయి ఇది ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చూసారా మన టేస్టీ టేస్టీ పాస్తా రెడీ దీని మీద లాస్ట్కి కోరియాండర్ వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది చూడండి మష్రూమ్స్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఉంది బేబీ కార్న్ కార్న్స్ ఎన్ని వేసామో పన్నీర్ చీజ్ వావ్ లుక్స్ డెలీషియస్ కదా తింటేనే ఆహా అంటారు తెలుసా మీరు ఎంత సూపర్గా ఉంటుందో పాస్తా మాత్రం మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో ఓకేనా లైక్ చేయండి కంపల్సరీ చెయ్యండి నాకు ఒక డౌట్ వచ్చింది మా దాంట్లో లైక్ బటన్ పని చేయట్లేదు అనుకుంటా ఒకసారి దాన్ని ప్రెస్ చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా మా దాంట్లో ఎందుకో పని చెయ్యడం లేదు ఒకసారి అయితే చూడండి మీ దాంట్లో పని చేస్తుంది కదా దట్స్ వై ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూడండి ఓకే బాయ్ లైక్ షేర్ కామెంట్ ఇంకో చెప్పడం మర్చిపోయాను లాస్ట్కి కొంచెం మయోనీస్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్